హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 14కి అందరికీ స్వాగతం. ముందుగా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన ఛానల్లో ఇంకా మనకు ఒక గివ్అవే గురించి కూడా అయితే నేను ప్లాన్ చేశాను. అవి వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఏమి నేను ఈ గివ్అవే ఏమి ఇస్తున్నానని తెలుస్తుంది మీకు. టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ అయితే 10th నుంచి రియల్మీ డేస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. 14th ఫిబ్రవరి వరకు realme.com అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో కూడా అయితే మీకు సేల్కి అయితే తీసుకొస్తున్నారు అన్ని మొబైల్స్ని అయితే. కొన్ని మొబైల్స్కి 1000 రూపీస్ ఆఫ్ ఉంది, కొన్ని మొబైల్స్కి అయితే 500 రూపీస్ వరకు ఆఫ్ ఉంది. ఒకసారి రియల్మీ మొబైల్స్ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి, realme.com అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో. తర్వాత న్యూస్ వచ్చేసి realme C3 అయితే లాంచ్ అయిపోతుందని ముందు మన టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం కదా. దీని అయితే వాళ్ళు ఛార్జింగ్ టెస్ట్ అయితే రివ్యూ చేసి ట్వీట్ అయితే చేశారు. మనకి ఇక్కడ 1% అంటే 1% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని వాళ్ళు మనకి ఇమేజెస్ ద్వారా అయితే మనకు పిక్స్ ద్వారా అయితే మనకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది, మీరు చూడండి తెలుస్తుంది అది ఎంతెంత వరకు పర్సెంటేజ్ ఛార్జింగ్ అవుతుంది అనేది. ఫస్ట్ చూసుకుంటే మనకు 1 నుంచి 30 మినిట్స్ లోపల అయితే 22 మినిట్స్ ఛార్జింగ్ అవుతుంది. 1 అవర్కి అయితే 43% అవుతుంది. 1 అవర్ 31 మినిట్స్కి అయితే 65% అవుతుంది. 2 అవర్స్ 31 మినిట్స్కి 97 అవుతుంది. 2 అవర్స్ 40 మినిట్స్కి అయితే 100% వరకు అయితే ఛార్జింగ్ అవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసి realme C3 ఇండియా లాంచ్ అయ్యబోయే మొబైల్కి మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాస్తో అయితే రాబోతుంది. అదే ఇండోనేషియాలో లాంచ్ అయిపోతున్న realme C3కి అయితే మాత్రం 3 కెమెరాస్తో అయితే తీసుకొస్తున్నారు. ఇంకా రియల్మీ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, అంటే ఇండోనేషియా న్యూస్ ఇండియాలో అనౌన్స్ చేస్తారో లేదో తెలియదు. తర్వాత న్యూస్ వచ్చేసి ఓపో రెనో 3 4G 5G ఫోన్లో 44 మెగాపిక్సెల్ డ్యూయల్ పంచ్ హోల్డ్ సెల్ఫీ కెమెరాతో అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకు మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 కెమెరాతో 586 సెన్సార్తో రాబోతుంది. 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్తో అయితే రాబోతుంది. దీన్ని డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రాబోతుంది. 9GHz రిఫ్రిజరేటర్తో ఉంది. 12GB RAM 256GB ఇన్బిల్ట్తో రాబోతుంది. UG 4.0 రాబోతుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4025mAh బ్యాటరీతో రాబోతుంది. తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీ కూడా సేల్ అయితే స్టార్ట్ చేస్తుంది. క్యాష్ బ్యాక్ సేల్ అని 10th నుంచి 14th ఫిబ్రవరి 10 మంది లక్కీ బయర్స్కి, అంటే 10 మంది Redmi K20 Pro కొనే వాళ్ళకి 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము అని, అంటే ఫ్రీగా మొబైల్ అయితే వాళ్ళకు వస్తుందన్నమాట 10 మందికి. ఆ 10 మంది లక్కీ వినర్స్ ఎవరో చూడాలి. అయితే Redmi K20 Pro జూలై 2019లో అయితే లాంచ్ చేశారు మనకు. జూలైలో అయితే స్టార్ట్ చేశారు. ఈ మంత్ లాస్ట్ వరకు అయితే సేల్ ఉండొచ్చు, తర్వాత ఈ Redmi K20 Pro సేల్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా చూసుకుంటే వరల్డ్ వైడ్గా అయితే Redmi K20 Pro మొబైల్స్ని 5 మిలియన్స్ యూనిట్స్ అయితే సేల్ చేశామని రెడ్మీ వాళ్ళు అయితే ట్వీట్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసి realme X50 Pro 5G ఫోన్ అయితే, ఫోన్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. Snapdragon A65 ప్రాసెసర్తో రాబోతుంది. 12GB LPDDR5 RAMతో రాబోతుంది. 256GB ఇన్బిల్ట్తో రాబోతుంది. Android 10తో రాబోతుంది. realme U అయితే కూడా రాబోతుంది అని లీక్స్ ద్వారా అయితే కొన్ని తెలుస్తున్నాయి. ఇవి ఫ్రెండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. ఇంకా గివ్అవేలోకి వెళ్ళిపోతే మీ స్మార్ట్ బ్యాండ్ 4 అమోలెడ్ కలర్తో టచ్ స్క్రీన్తో రాబోతుంది ఉంది. ఇది హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, వాటర్ ప్రూఫ్ అప్ టు 50 మీటర్స్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్స్ ఉంది దీంట్లో. ఇటు సైడ్ చూసుకుంటే MI స్మార్ట్ బ్యాండ్ ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే మనకు బ్లూటూత్ వర్క్ అవుతుందని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫిట్నెస్ బ్యాండ్ అని రాశారు, ప్రోడక్ట్ మోడల్ రాశారు. దీంట్లో ఫిట్నెస్ ట్రాకర్ ఒకటి, మనకు బ్యాక్ అదే దీన్ని పట్టుకోవడానికి విస్ట్ బ్యాండ్ ఒకటి, కేబుల్ ఒకటి, ఛార్జింగ్ కేబుల్ ఇలాంటిది అనమాట, ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్. దాన్ని తీసేసి ఇందులో పెట్టాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు వీడియో చివరిలో చూడండి. ఇవ్వండి ఇప్పటికు దీని ప్రైస్ చూసుకుంటే దీని మీద అయితే మనకు 2499 రూపీస్ ఉంది. కానీ నాకు షాప్లో కొన్నాను నేను, అందుకే అన్బాక్సింగ్ వీడియో చేయలేదు. అక్కడే వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చారు, సో అందుకే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేదు. డైరెక్ట్ గివ్అవే వీడియోలోనే దీన్ని చూపిస్తున్నాను. ఇది దీంట్లో నాకు బాగా నచ్చిందంటే కాల్స్, మనకు దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే మనకు కాల్స్ ఏమైనా వస్తే మనకి ఇక్కడ డిస్ప్లే మీద అనేది స్క్రోలింగ్ అవుతుంటుంది అనమాట, వాళ్ళు కాల్ చేస్తున్నారని మనకు వైబ్రేట్ కూడా అవుతుంది కాల్ వచ్చిందని. తర్వాత నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి దీంట్లో, అంటే మామూలు మెసేజెస్ కాకుండా టిక్టాక్ నోటిఫికేషన్స్, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే
అవన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. మనకు ఎన్నో రకాల స్టైలిష్ మనకు ఇక్కడ డిస్ప్లే చూసుకున్నారు కదా, ఇలాంటి వెరైటీ వెరైటీ ఆఫ్ మనకు థీమ్స్ అయితే చాలా ఉన్నాయి. మనం ఫిట్నెస్ ఎంఐ ఫిట్నెస్ యాప్ వేసుకొని దాంట్లో సెట్ చేసుకోవచ్చు. మీకు సపరేట్ యాప్ కూడా ఉంది ఇలాంటి థీమ్స్ కోసం, మీరు అక్కడ ప్లేస్టోర్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. దీంట్లో మనకు స్టేటస్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను స్టెప్స్ అన్నీ చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిస్తుంది, క్యాలరీస్ ఎన్ని బర్న్ చేశారని చూపిస్తుంది, తర్వాత హార్ట్ రేట్ చూపిస్తుంది, వర్కౌట్స్ ఉన్నాయి, అవుట్డోర్ రన్నింగు, సైక్లింగు, థ్రెడ్మిల్లు, వాకింగు, ఫ్రీ స్టైలు, పూల్ స్విమ్మింగు ఇలా. తర్వాత వెదర్ చూపిస్తుంది, వెదర్ ఇదిగా మనకి ఎంత ఉంది వెదర్ అనేది. తర్వాత నోటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను అన్నీ క్లియర్ చేశాను, అందుకే నో నోటిఫికేషన్ చూపిస్తుంది. మోర్లోకి వెళ్తే డిఎండి ఉంది, అలారం ఉంది, మనకు మ్యూజిక్ కూడా మనం పాజ్ అండ్ పే చేయొచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, ఫైన్ డివైజ్ ఉంది, సైలెంట్ పెట్టచ్చు, బ్యాండ్ డిస్ప్లే చూసుకోవచ్చు. బ్యాండ్ డిస్ప్లే చూసుకోండి, 1, 2, 3 నేను ఇంకోటి చేశాను డౌన్లోడ్, 4. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు బ్రైట్నెస్ ఉంది, బ్రైట్నెస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. లాక్ స్క్రీన్ ఉంది, స్క్రీన్ టైమ్అవుట్ ఉంది, రీబూట్ ఉంది, ఫ్యాక్టరీ రీసెట్ ఇలా అన్ని సెట్టింగ్స్ అయితే దీంట్లో బాగున్నాయి ఎంఐ బ్యాండ్ 4లో. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే వాళ్ళు అన్ని నోటిఫికేషన్స్ పెట్టుకుంటే మాకు 5 డేస్ వరకు ఛార్జింగ్ అయితే వస్తుందని వాళ్ళు చెప్పారు. నేను ఇంకా నిన్ననే కొన్నాను, నాకు చాలా ఛార్జింగ్ అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే నిన్న ఛార్జింగ్ పెట్టాను, నిన్న ఛార్జింగ్ పెడితే ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 85 ఉంది. నిన్నటి నుంచి నేను అన్ని నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకున్నాను. స్టెప్స్ మనకి ఫోన్స్ అన్నీ, ఫోన్ కూడా మనం కాల్ వస్తే ఇక్కడ సైలెంట్ చేసేయచ్చు, పైన రెడ్ ఉంటుంది, రిజెక్ట్ చేసేయచ్చు కాల్ని అనమాట. దీన్ని ఛార్జింగ్ ఎలా పెట్టాలి అనేది అన్నీ మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇది ఉంటుంది కదా ఈ రబ్బర్ని, ఈ రబ్బర్ మనం ఇలా ప్రెస్ చేసేస్తే, ఇలా పీకేస్తే దిష్ట ఇది ఒకటే ఇస్తే ఇది ఒక్కటే వస్తుంది. ఇది ఉంటుంది కదా, దీన్ని తీసుకొని మనం దీంట్లో ఇలా, ఇది ఉంది కదా ఇలాగా, జస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి గోల్డ్ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ రౌండ్స్, మనకి ఇక్కడ కూడా గోల్డ్ రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఇలా జస్ట్ ఇట్లా మనం ఊరికే అట్లా ప్రెస్ చేయడం అంతే. సింపుల్గా ప్రెస్ చేసి మనకి యూఎస్బి ఉంది కదా, మనం మన ఛార్జర్ అడాప్టర్కి కానీ సిపియుకి కానీ దేనికైనా మనకు మన దగ్గర ఏది మనకి ఏది అవైలబిలిటీ ఉందో దాంట్లో అయితే ఇట్లా ప్రెస్ చేసేసి మన ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇది 1 అవర్ పడుతుంది అంతే ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి. మీకు 5 డేస్ వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తాను, వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. వీడియోని లైక్ చేయండి, సోషల్ ప్లాట్ఫామ్లో అయిన వాట్సాప్ ఫేస్బుక్ అన్ని దాంట్లో మన వీడియోని అయితే షేర్ చేయండి. మీరు సింగిల్ కామెంట్ పెట్టండి, డబల్ కామెంట్స్ పెట్టద్దండి, ఫిల్టర్ చేసేటప్పుడు వేగిరిపోతాయి. సింగిల్ కామెంట్ పెట్టండి, అట్లాంటి అయితే మీకు యూనిక్ కామెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి సింగిల్ కామెంట్. మీరు కామెంట్ చేసేటప్పుడు గుడ్ అని, నైస్ గివ్ అవే అని ఇలా కామెంట్ చేయండి. కింద మాత్రం మీరు మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వండి. చూసారు కదా, ఎంఐ బ్యాండ్ చేతికి వేసుకుంటే ఇలా ఉంటుంది. దీని రిజల్ట్ వచ్చి నేను మన ఛానల్లో ఎప్పుడు అనౌన్స్ చేస్తానంటే, మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్ అవ్వగానే నేను గివ్అవే విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తాను. గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యువర్ నరహరి సైనింగ్ అవుట్.